సార్, ఇప్పుడు ఒకటి చెప్పండి. రాష్ట్రంలో చూస్తుంటే మూడు రాజధానులు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మూడు రాజధానులు అనేది ఒక తుగ్లక్ చర్య. అది నేను చెప్పేది కాదు, కోడే కూస్తుంది రాష్ట్రం అంతా. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో మీరు నమ్మరు, కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి. దాంతో పోల్చుకుంటే నా దేశం ఎంతో మంచిది. కరెంటు లేని గ్రామం ఈరోజు నా దేశంలో లేదు. మళ్ళా ఆ దేశాన్ని ప్రతిబింబించే విధంగా నా రాష్ట్రాన్ని తయారు చేయాలని ఈ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడంటే రాత్రిపూట నిద్ర కూడా రాదు. ఇవి తలుచుకుంటే సౌత్ ఆఫ్రికాతో నా రాష్ట్రాన్ని పోల్చడమే నాకే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్రంలో ఓటర్గా ఒక పౌరుడిగా అది చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. మరి ఆ ముఖ్యమంత్రికి ఎలా ఉందో నాకు తెలియదు, ఒకటి. రెండోది, అమరావతి రాజధాని రైతులు ఒక రక్తం బొట్టు చిందించకుండా, ఒక పోలీసు లాఠీ ఎత్తకుండా ప్రపంచ చరిత్రలో 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఒక ప్రభుత్వాన్ని నమ్మి నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఒక ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు కానీ ప్రభుత్వం మారదు కదా. ఆ చిన్న ఇంగిత జ్ఞానం కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు లేదంటే వాళ్ళని ఏమనాలో తెలియదు, దేంతో పోల్చాలో కూడా తెలియదు. సో దయచేసి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల కడుపు కొట్టద్దండి. వాళ్ళు మనుషులే, నాలాగా మీలాగా మనందరిలాగా వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కాయకష్టం చేసుకొని 3 పంటలు పండేటువంటి భూముల్ని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం హ్యాపీగా సంతోషంగా నమ్మకంగా నా రాష్ట్రానికి నా భూమి రాజధాని అవుతుందంటే గర్వంగా ఉంటుంది. నేను గర్వపడతాను. తరతరాలు చెప్పుకుంటారు మా తాతగారు మా నాన్నగారు రాజధానికి భూములు ఇచ్చారు. ఈరోజు ఈ రాజధాని మా నాన్నగారు ఇచ్చిన భూమి, మా తాతగారు భూమి అని గర్వంగా చెప్పుకుంటారు అనే దీంతో వాళ్ళు ఆ విధంగా ముందుకొచ్చారు, నమ్మకంతో ముందుకొచ్చారు. ఆ నమ్మకాన్ని మీరు పూర్తిగా తొంగలో తొక్కి వాళ్ళని ఏ విధంగా హింసించాలో, హింసకి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు వాళ్ళపైన ప్రయోగించి వాళ్ళని ఇళ్లలోనూ రానికుండా చేశారు, ఇదిలో రానికుండా చేశారు. చివరికి గుళ్ళకి గోపురాలకి పోతానంటే కూడా లాఠీలతో కొట్టి తరిమి ఇళ్లలో కూర్చోబెట్టారు. దీనికంటే హేమమైన చర్య ఇంకేముంటుంది? వాళ్ళు ఈరోజు మూడు రాజధానుల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు ముఖ్యంగా మహిళలు ఈరోజు ముందుకొచ్చారు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, అందరి ఇళ్లలో మహిళలు ఉన్నారు. మనం ఆ మహిళల్ని ఆ విధంగానే చూస్తాం. మన ఇళ్లలో ఉన్న మహిళల్ని ఏ విధంగా తంతున్నారు, ఆ బూటకాలతో తన్నడం అయితేనేమి, ఆ పోలీసులు వాళ్ళని ట్రీట్ చేసే విధానం అయితేనేమి, చాలా హేయమైన చర్య అది. అలాంటివి జరగకూడదు. రెండో పాయింట్, ఈరోజు సరే వాళ్ళు భూములు ఇచ్చారు ఒక ప్రభుత్వాన్ని నమ్మి, అది కోర్టులో స్టే ఉంది. స్టే ఉన్నప్పుడు ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉన్న హక్కు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత. సిగ్గుచేటు ఎక్కడన్నా చెప్పుకోవాలంటే కూడా సిగ్గుచేటు. రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోతున్నారంటే, రాత్రికి రాత్రి రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోతున్నారంటే, బ్రిడ్జ్లకు ఉన్నటువంటి ఐరన్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారంటే సిగ్గుచేటు. ఆ రోజే నా ముఖ్యమంత్రి బేషరతుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అడగడానికి ఎంతమందికి ఆ ధైర్యం ఉందో తెలియదు కానీ, ఎందుకంటే రేపు తెల్లారితో ఎవరు ఉంటారు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ భయంతో అడగడానికి భయపడుతున్నారేమో కానీ, ప్రతి ఒక్కరి గుండెల్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల గుండెల్లోనే కాదు, దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సింది ఏమంటే, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది గుండె చప్పుడు అమరావతి రాజధాని. ఇది నిజం. ఆ అమరావతి రాజధాని ఈరోజు కాకపోవచ్చేమో కానీ రాబోయే గవర్నమెంట్స్ కావచ్చు, అంతకు మేబీ కోర్టు, అప్పటి వరకు కోర్టు కూడా గమ్మునుండదు. 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ రోడ్లు తవ్వుకొని వెళ్ళిపోవడం, కమ్మీలు అమ్ముకోవడం నిజంగా ఎంత హీనమైన చర్య అంటే అంత హీనమైన చర్య. ఇంకొకటి చెప్పాలి రాజధాని విషయంలో, ప్రపంచంలో ఈరోజు నా అమరావతి రైతులు ఒక చరిత్రని లిఖించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ పుస్తకాలు అయినా సరే, ఖచ్చితంగా ఇది లిఖించబడుతుంది. కేవలం ఒక మాటతో ఒక ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చారంటే ఇది చరిత్ర. ఆ రోజే నా రాష్ట్రానికి ప్రపంచంలోనే తలెత్తుకుని నిలబడే అంత గౌరవం, మర్యాద ఈ అమరావతి ప్రజలు ఇచ్చారు. దానికి నేను గర్విస్తున్నాను. చిత్తూరు జిల్లా వాసిగా నేను గర్విస్తూ ఉన్నాను. కాబట్టి అందరి గుండెల్లో అమరావతి ఉంది, దాంతో అనుమానం లేదు. కాకపోతే ఈ పోలీసు వ్యవస్థ, ఈ గవర్నమెంట్కి భయపడి మాట్లాడేవాళ్ళు లేకపోవచ్చేమో కానీ, ఈరోజు రెఫరాండంగా ఒక ఎలక్షన్ ఏదైనా వాళ్ళ ఎమ్మెల్యేని లేదు, ఈ పొలిటికల్గా సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ కానీ జరిగితే 100% అది అమరావతే కానీ రెఫరెండం అయితే మాత్రం
100% గుండెల మీద చేయేసుకొని చెప్పొచ్చు ఆ అమరావతికి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళే గెలవబోయేది అందులో అనుమానం లేనే లేదు